క్యాసెట్ ఎక్కడుందో చెప్పు. చెప్పు. రే జాదు, పొద్దున్నీ ఎన్ని మ్యాజిక్లు చేసావురా. నాకు దొరుకుంటే తన్నులతో తప్పించుకునేవాడివి. మా అన్నలా కాదు, ఆయన చేతికి దొరికావు కదా, నీ ప్రాణాలకి ఎట్టేయించారా. చెప్పు, ఆ క్యాసెట్ ఎక్కడ దాచావు? ఆ క్యాసెట్ ఎక్కడ దాచావు? వీళ్ళందరూ నీ మీద చాలా కోపంగా ఉన్నారు, ఎందుకో తెలుసా? వాళ్ళు వేటాడి చాలా రోజులే, కోపం వస్తే చంటి బిడ్డలని కూడా చూడకుండా చంపేస్తారు. నువ్వు ఏ కుటుంబాన్ని అయితే కాపాడాలనుకుంటున్నావు, ఆ కుటుంబం క్షేమంగా ఉండాలనుకుంటే కెమెరాతో తీసారే క్యాసెట్. అది వదిలేస్తే ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసేస్తారు. ఇవ్వద్దు. ఎందుకు? వద్దు సంధ్య, నీకు తెలీదు. నిన్ను అడిగితే సమాధానం అక్కడి నుంచి వస్తుంది. వాళ్ళని కాపాడడానికి చాలా కష్టపడుతున్నావు. నువ్వు దాన్ని ఉంచుకున్నావా? సెంటిమెంట్. చాలా అదృష్టవంతుడి, కానీ ఈ అదృష్టం ఎక్కువసేపు ఉండదు. చూడండి, గురు అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. వాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మా డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. వాడి వల్ల మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. మన విషయాల్లో వాడు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాడు. వాడికి వాడి కట్టమని చెప్పాను. పెద్ద సమాధి మనలో ఆ పని మీద ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. డోంట్ వర్రీ, ముందు క్యాసెట్ మన చేతికి రాని. క్యాసెట్ రాని. ఓకే ఓకే. వదలంట్రా కొజ్జా నా కొడుకలారా, వస్తున్నాను కదా. Thank you.
సార్ లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారు పోలీసులు ఇన్వాల్వ్ అయినారు చాలా దారుణం సార్ ఏం జరు నాకంతా తెలుసు లోపల ఉన్న వాళ్ళని కాపాడడానికి అవసరమైతే ఏమైనా చేయి రా నేనున్నాను మిమ్మల్ని అందరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాను రండి వెళ్దాం రే ఎవడ్రా నువ్వు పొడిచోనట్ట అచ్చి కూర్చోండి ఏంట్రా తీసుకెళ్తావా రారా రారా ఏం పర్వాలేదు రండి వెళ్దాం బాబుతో పాటు ఈ రూమ్లో ఉండండి ఉండడం ఏం కాదులే ఉండండి ఏం కాదు సార్ పైన ఇంకెవరైనా కట్టిపడేశారని చూడండి పైన నేను కిందకెళ్ళి చూస్తాను
ఒక్కడు కొడితే నువ్వు లొంగుతావో నాకు బాగా తెలుసురా ప్లీజ్ సర్ వీళ్ళందర్నీ కాపాడాలనిగా ఇక్కడికి వచ్చావ్ నీ కళ్ళ దొరగానే దీన్ని చంపుతాను సర్ నన్ను కాపాడండి ఎలా కాపాడతావో చూస్తాను రా కాపాడరా కాపాడు కాపాడు చూస్తాను ఏయ్ కష్టం ఊరుకోయ్ ఏయ్ జూనియర్ నేను సీనియర్ రా ఏయ్ నువ్వు కన్నుతో ఆడుకుంటావని నాకు బాగా తెలుసు కానీ నాతో ఆడుకోవద్దు ప్లీజ్ నన్ను కాపాడండి సర్ సేవ్ మీ హెల్ప్ మీ లుక్ ఈ ఇంటి చుట్టూ పోలీసులు రౌండ్ అప్ చేశారు మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటే మర్యాదగా సరెండరవండి ఏయ్ నన్ను కింద బారేస్తే నువ్వు చేతులతో కాదురా కాళ్ళతో కాల్చిన కాలుస్తావు నువ్వు కంత్రివిరా ఓ కిక్ ద గన్ అదర్ వేజ్ ఐ విల్ షూట్ హర్ ఓ గురు వెల్కమ్ నువ్వు వేట కుక్కవైతే నేను పిచ్చి కుక్కనరా ఏసీటీసీలు అంతా ఇక్కడే ఉన్నారు వాళ్ళ కంతొచ్చేస్తావో నాకు కంతొచ్చేస్తావో నువ్వే తెలుసుకో పరిస్థితుల్లో ఎవరున్నా సహాయం చేస్తారు సార్కి బుల్లెట్లు దిగాయి ముందు ట్రీట్మెంట్ చూడండి వెళ్ళండి వెళ్ళండి సార్ చాలా థ్యాంక్స్ సత్య పర్లేదు సార్ థ్యాంక్స్ అంకుల్ ఓకేమ్మా థ్యాంక్స్ సత్య సార్ ఈ వ్యవహారంలో పోలీస్ డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసింది దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్ మీరే ఆఫీసర్స్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో స్వయంగా మీరే చూడండి సార్ ప్లీజ్ వెయిట్ సార్ జనరల్ గా అంతా అయ్యాకే పోలీసులు వస్తారు కానీ మీరు మాత్రం ముందే ఉంటారు అది ఎలా సార్ ఈ సంవత్సరం ఇది ఎన్నో ఎన్కౌంటర్ సార్ ఎన్కౌంటర్స్ ఎన్నని అడుగుతున్నారే నేను ఎందుకు చేశానని ఒక్కరు అడగరే ఇంతవరకు ఎన్కౌంటర్ చేసింది రౌడీల్ని మాఫియా గ్యాంగ్ కానీ ఇప్పుడు మీ సీనియర్స్ తప్పు చేసిన వాడు సీనియర్ అయినా సిటిజన్ అయినా నా గన్నుకి అందరూ ఒకటి మీకు షూటింగ్ ఆర్డర్ ఇచ్చింది కలెక్టరా కమిషనరా మ్యాటర్ ఛానల్స్ ఎవరు ఇచ్చారు నేనే ఇచ్చాను నేనే ఇచ్చాను సార్ మాకే ఇవ్వచ్చుగా ఇదే మీకు ఇచ్చుంటే మీరు డిస్కషన్ చేసేవాళ్ళు పబ్లిక్ ఇస్తే డెసిషన్ తీసుకుంటారు అందుకే ఛానల్స్కి ఇచ్చాను సార్ ఇది ఒరిజినల్ వాళ్ళకి ఇచ్చింది డూప్లికేట్ ఎవిడెన్స్ ఓకే కానీ ఇది డిపార్ట్మెంట్ మ్యాటర్ నో ఇది పబ్లిక్ మ్యాటర్ ఎంతో మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేశారు నా దృష్టిలో నేను వాళ్ళకి ఇచ్చిన తీర్పు కరెక్టే అది తప్పని డిపార్ట్మెంట్ ఫీల్ అయితే మీరే శిక్ష విధించినా సంతోషంగా అంగీకరిస్తాను ఆగండి డిపార్ట్మెంట్ తుపాకీ ఇచ్చింది మీ రక్షణ కోసం కాదు సార్ మా రక్షణ కోసం మాకు ఎలాంటి కష్టం వచ్చినా ఆయన వచ్చారు ఆయనకే కష్టం వస్తే మేము గురు పోలీస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ జాబ్కి చాలా మంది వచ్చి వెళ్తుంటారు వ్యవస్థని సరైన దారిలో నడపడానికి అంకుశంలా మారి పోలీస్ చరిత్రలో రియల్ హీరోగా నిలిచావు కీప్ ఇట్ అప్